हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल हनी कुक रेसिपीज मन वीडियो चला हेल्दी अना चाला प्रोटीन का उड़े दोशा प्लस ऑनियन पचिमिर्ची चटनी दोशा अना चटनी अना चाला हेल्दी उ चाला प्रोटीन तो कूड़ी उ दोशलनी अप्पटिकप्पुडु ईजीगा चेसुकोवच्चु चाला टेस्टीगा उंटाई। ఈ దోశల కోసం 3 కప్పుల బియ్యాన్ని తీసుకోవాలి। మనం ఫస్ట్ నుంచి 1 కప్ తీసుకున్నాము, లాస్ట్ వరకు అదే కప్ తో మెజర్ చేసుకోవాలి। తర్వాత 1 కప్ పెసర్లు, 1 కప్ ఎర్ర శనగలు, 1 కప్ తెల్ల శనగలు, 1 కప్ మినుములు లేదా మినపప్పు గుళ్ళు ఏదైనా తీసుకోవచ్చు, 1 కప్ శనగపప్పు, 1 కప్ బబ్బెర్లు। వీటన్నిటిని తీసుకొని ఒక బౌల్ లో వేసుకోవాలి। तर्वाता वाटर वेसेसी ओक रेंडु सार्लु बागा कड़गाली। इला कड़िगी पेट्टिन वीटिल्लो मरोसारी वाटर नी वेसी मूत पेट्टेसी 8 अवर्स लेदा ओवर नाइट नानबेट्टुकोवाली। इवि नानाक चाला बागा उब्बुतायी, तोंदरगा नानिपोतायी। इला नानुकुन्न वीटिनी ओक मिक्सी जार्लो वेसुकोनी पेस्ट चेसुकोवाली। కొన్ని కొన్ని వాటర్ ని యాడ్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పేస్ట్ చేసుకోవాలి। చట్నీ కోసం 3 ఆనియన్స్ ని కాల్చుకోవాలి। కాల్చుకుంటే ఈ టేస్ట్ చాలా బాగుంటుంది। మీకు కట్టెలపొయ్యి ఉంటే కట్టెలపొయ్యిన కాల్చుకుంటే ఇంకా బాగుంటుంది। కట్టెలపొయ్యి మా దగ్గర కట్టెలపొయ్యి లేదు కాబట్టి మేము సిలిండర్ పైన ఇలా ఒక స్టాండ్ పెట్టేసి ఆనియన్స్ ని కాలుస్తున్నాము। ఆనియన్స్ ని ఇలా పైన తొక్క పూర్తిగా మాడిపోయేంత వరకు కాల్చుకోవాలి। తర్వాతి ఒక 6 టు 7 పచ్చిమిర్చి తీసుకొని ఇందాక ఆనియన్స్ కాల్చుకున్నట్టుగానే కాల్చుకోవాలి। ఇలా కాల్చుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి। తర్వాత ఒక pan పెట్టేసి అందులో 1/2 కప్ శనగపప్పు, 1/2 కప్ పెసరపప్పు, 1/2 కప్ మినపగుళ్ళు లేదా మినపప్పు, కాస్త జీలకర్ర, 1/2 కప్ ధనియాలు, 1/2 కప్ పల్లీలు వీటన్నిటిని వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి। వీటిని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టి మాత్రమే వేయించుకోవాలి। అలాగైతేనే లోపలి వరకు బాగా వేగి టేస్ట్ అనేది బాగుంటుంది। ఈ విధంగా కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఆనియన్స్ చల్లగైపోయిన తర్వాత వాటిపై నుంచి మాడిపోయిన పొట్టుని తీసేయాలి। ఈ విధంగా అన్ని ఆనియన్స్ కి మాడిపోయిన పొట్టు తీసేసుకోవాలి। ఇందాక వేయించి పెట్టుకున్న గ్రైన్స్ అన్నిటిని తీసుకొని కాస్త కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి। తర్వాత ఇందులోనే ఇందాక కాల్చుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కాస్త చింతపండు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న అల్లం ముక్క, కాస్త కరివేపాకు, కాస్త కొత్తిమీర వీటన్నిటిని వేసుకొని మూత పెట్టేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి। ఈ విధంగా కాస్త బర్కబర్కగా అయిన తర్వాత 1/2 టీస్పూన్ ఉప్పు, కొన్ని వాటర్ ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి। చట్నీ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ ని యాడ్ చేసుకుంటూ స్మూత్ గా మిక్సీ చేసుకోవాలి। ఇలా పేస్ట్ చేసుకున్న దాన్ని మొత్తం కూడా ఒక మిక్సింగ్ బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। తర్వాత ఒక పెన్నం పెట్టేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి, ఎండు మిర్చి, కాస్త కరివేపాకు వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి। ఈ పోపుని మొత్తం కూడా ఇందాక మిక్సీ పట్టుకున్న చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీ కూడా। తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్న పిండిలో నుంచి మనకి ఎంత కావాలో అంత తీసుకొని మిగిలిన పిండి ఫ్రిజ్ లో పెట్టుకోవచ్చు। అందులో కొన్ని వాటర్ ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి। దోశ బ్యాటర్ లాగా కాస్త లూజ్ గా ఉండేటట్టు కలుపుకోవాలి। అందులోనే కాస్త salt వేసుకొని కలుపుకోవాలి। ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పిండిని కలుపుకోవాలి। తర్వాత దోశ పెనం పైన దోశ పెనం బాగా హీట్ అయిన తర్వాత కొన్ని వాటర్ ని జల్లి టిష్యూ పేపర్ తో లేదా ఒక చిన్న కాటన్ క్లాత్ తో తుడిచేసుకోవాలి। దోశ పిండిని ఇలా
పెనం పైన వేసుకొని స్పూన్ తో రౌండ్ రౌండ్ గా తిప్పుకోవాలి। పిండి పట్టింది ఉంటే ఈ దోశని ఇన్స్టెంట్ గా చేసుకోవచ్చు, పిండి నానాల్సిన అవసరం ఏం లేదు। ఒకవేళ మీకు కావాలి అంటే పిండిని పులియబెట్టుకొని కూడా వేసుకోవచ్చు। ఇలా దోశ కాలిన తర్వాత పెనం పై నుంచి తీసేసుకోవాలి। ఈ దోశల్ని చాలా క్విక్ గా రెడీ చేసుకోవచ్చు, చాలా హెల్తీ కూడా। ఇదే విధంగా మొత్తం పిండి దోశలన్నిటిని వేసేసుకోవాలి। దోశ ఒక వైపు కాలిన తర్వాత తీసేసుకోవాలి। అంతే అండి, ఈ చట్నీ తో ఈ దోశల్ని తింటే చాలా టేస్టీగా ఉంటాయి। ఈ దోశలు కాస్త సాఫ్ట్ గా కాస్త క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి। ఈ దోశలతో ఈ చట్నీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది। ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।